హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నందు ఇక ఒక్కడే ఒంటరిగా ఆలోచిస్తూ ఎందుకు నేను తప్పు చేయాల్సిన అవసరం వచ్చింది నిజంగా తులసి విషయంలో తప్పటడుగు వేసేశానని అర్థమైంది ఏ రోజు తన కో తన కోసం తను ఆలోచించలేదు నా ఫ్యామిలీ కోసం ఆలోచించింది ఇప్పుడు కూడా నేను లాస్య కలిసి ఉండాలని నాకు ఎన్నో మాటలు చెప్తూ ఉంది నిజంగా లాస్యలో అంత మంచితనం ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది నేను తగ్గాల లాస్య నిజేశ్వరూపం తెలిసాక కూడా లాసని నేనెందుకు బయ బాధపడాలి సారీ లాస్యకి నేనెందుకు సారీ చెప్పాలి క్షమాపణ అడగాలి అని చెప్పి అంటూ ఉండగానే తులసి అన్న మాటలు గుర్తుకొస్తాయి అవును ఒక భార్య తప్పు చేసినా బుజ్జగించాలి తప్పు చేయకపోయినా తను తప్పు చేయలేదని నిర్భయంగా భర్త చెప్తే ఆ భార్యకి సంతోషంగా ఉంటుంది కానీ లాస్యకి అర్థం చేసుకోవడం రాదు అర్థం అవడం కూడా చేత కాదు తనకు నచ్చినట్టే చేసి బ్లాక్మెయిల్ చేసి మనుషుల్ని లొంగదీయాలనుకుంటుంది ఎందుకు లాస్య మారేదాకా నేను కూడా మారను అని చెప్పానుకుంటాడు నందు ఇది ఇలా ఉండగా లాస్య తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అవును స్వచ్ఛమైన ప్రేమ నందు నాకు అందించాడు నేను మాత్రం తన్ని వాడుకున్నానని అంటున్నాడు ఇప్పుడు తులసి కూడా మా జోలికి రాను అనింది కానీ నందుకు మాత్రం నన్ను అర్థం చేసుకోవడంలో తను కరెక్ట్గానే ఉన్నాడా ఇప్పుడు నేను ఏం చేయాలి ఫ్యామిలీ అంతా నందు వైపే ఉన్నారు నేను నందుకి దూరంగా వెళ్ళిపోతున్నానా ఇప్పుడు నన్ను నమ్మని పరిస్థితిలో ఉన్నాడు నేనేం చేయాలి నిజంగా ఈ ఫ్యామిలీకి నేను ప్రేమగా చూసుకున్నా వాళ్ళు మాత్రం నన్ను ప్రేమకి దూరం చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేస్తే నందు నేను చెప్పినట్టు వింటాడు నేను ఎన్ని డ్రామాలు వేసినా నందు నా గురించి తెలుసుకున్నాడు అందుకే నమ్మడు ఇంట్లో వాళ్ళకి అంతో ఇంతో కొంచెం నమ్మకం సంపాదించాను ఇప్పుడు ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకోవాలి ఏం చేయాలి నేను పది లెక్క పెడతాను ఖచ్చితంగా అత్తయ్య మామయ్య ఫ్యామిలీ అంతా నా దగ్గరికి వస్తారని ఆశిస్తున్నాను అని చెప్పి వంటలను లెక్క పెట్టుకుంటూ ఉంటుంది మనసులో లాస్య కరెక్ట్గా పరందామయ్య అనసూయమ్మ ఫ్యామిలీ అంతా లాస్య బెడ్రూంలోకి వస్తారు లాస్య అయ్యో అత్తయ్య మామయ్య నిజంగా నా వల్ల మీ మనసు బాధపడింది మీ అబ్బాయి అనంగానే చూడమలాస్య మేము ఎప్పుడు నీ ఇంటి కోడలుగా అనుకున్నాం కానీ నువ్వే మారాలి ఎవరిపైన కోపం ఉన్నా ఎవరికి దూరంగా ఉన్నా భర్తకి దూరం అవ్వకూడదు అది నీకు తెలుసో లేదో తెలియదు మా అందరితో నువ్వు చెడుగా ప్రవర్తించినా నందు విషయంలో నువ్వు బాగున్నావని మేము అనుకున్నాము కానీ ఇప్పుడు నందునే నిన్ను పక్కకి జరుపుతున్నాడు అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని అంటారు పరందామయ్య ఏం చేయను మావయ్య గారు నేను తప్పు చేశానని చెప్తున్నాను నన్ను క్షమించమని అడుగుతున్నాను కానీ నన్ను నమ్మటం లేదు నేను ఏం చేయాలి ఏం చేస్తే మీరందరూ నన్ను తులసిలాగా కాకపోయినా ఒక మనిషిగా గుర్తిస్తారు అని అంటుంది లాస్య చూడమ్మ ఆవేశాలు అనర్ధాలకి ఎక్కువగా దారి చూపిస్తాయి ప్రశాంతంగా ఉండు తులసిని నీ మనసులో నుండి మనసు నుండి తీసివేసే నందు ఈ ఇంటిని గుర్తుపెట్టుకో నువ్వు ఇంటి కోడలిగా ఉన్నంతకాలం నీకు ఇల్లు అన్యాయం చేయదు నువ్వే అందరితో కలిసిమెలిసి ఉంటే మేము నిన్ను అవాయిడ్ చేయం చూడమ్మా లాస్య నువ్వు కూడా ఒక ఆడపిల్లవే ఆడపిల్ల జీవితం ఎలాంటిదో మాకు తెలుసు అలాంటి నిన్ను మేము అన్యాయం చేయం నువ్వు మాత్రం మేమందరం మీకు అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు కానీ నందు మనసుని నువ్వు బాధ పెట్టావని నీకు అర్థమైతే చాలు అని చెప్పి లాస్యకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ ఈవినింగ్ అవుతుంది లాస్య ఆలోచిస్తూ ఉంటుంది ఒక ఐడియా తట్టుతుంది లాస్యకి ఇలాగే ఇలాగే చేయాలి ఇలా చేస్తేనే ఇంట్లో వాళ్ళ మనసులో నందు మనసులో నేను స్థానం సంపాదిస్తాను కానీ ఇది నేను ఎత్తుకు పై ఎత్తే అనుకోవాలి అని చెప్పి ఇంటి నుండి నేరుగా తులసి ఇంటికి వస్తుంది లాస్య ఇది ఇలా ఉండగా లాస్య వెళ్ళినట్టు పరందామయ్య అనసూయమ్మతో సహా ఫ్యామిలీలో ఎవరికీ తెలీదు నందుకు కూడా తెలీదు ఇక పరందామయ్య అనసూయమ్మ ఇటువైపు అందరూ హాల్లో కూర్చొని లాస్య నందు కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఇక నందు వస్తాడు అందరినీ చూస్తాడు బెడ్రూమ్లోకి వెళ్తే లాస్య లేకపోయేసరికి లాస్య ఎక్కడికి వెళ్ళింది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళది అని చెప్పి ఫోన్ చేస్తాడు లాస్యకి కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు అంతా చూస్తాడు ఏరా నందు ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతారు పరందామయ్య నాన్నగారు లాస్య ఎక్కడికైనా వెళ్ళినట్టు మీకు చెప్పిందా అని అంటారు నందు అదేంట్రా నీకు చెప్పలేదా అని అంటుంది అనసూయమ్మ ఇంట్లో లేనట్టుందమ్మా ఎక్కడికైనా వెళ్తే చెప్తుంది కదా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనగానే ఒక్కసారిగా పరందమయ్య అనసూయమ్మ పైకి తెగిస్తారు ఒరే నందు ఆ లాస్య అనుకున్నదే చేస్తుంది ఎందుకంటే తనకి నీకు నువ్వు కావాలి నువ్వు దూరం పెడతాను అంటుంటే తను తట్టుకోలేకపోతుంది ఇక్కడే చచ్చిపోతాననింది ఇప్పుడు ఇంటి నుండి బయటికెళ్ళింది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా బంగారు లాంటి తులసికి విడాకులు ఇచ్చి లాశతో సంతోషంగా ఉంటామనుకున్నాము కానీ ఇంకా ఎక్కువైపోతున్నాయి అని చెప్పి పరందామై అనగానే ఇటువైపు నందు చూశారా నాన్నగారు తను ఇంకా బెదిరించాలని అనుకుంటుంది తను చేసిన తప్పుని మనం క్షమాపణ అడిగి తను ఇంట్లో కలుపుకోవాలనుకుంటుంది అలా అని ఊరుకుంటుందా రోజుకో బ్లాక్మెయిల్ చేస్తుంది ఏంటి నాన్నగారు అని అనగానే నందు భర్త తప్పు చేసిన భార్య భార్య తప్పు చేస్తే భర్త భరించాలి వాళ్ళని మనం మన దారికి తెచ్చుకోవాలి అంతేగాని వాళ్ళు తప్పు చేశారని శాశ్వతంగా వాళ్ళని వదిలేస్తే నువ్వు భర్త అనుకోలేము తను భార్య అనుకోలేము పదండి లాస ఎక్కడుందో వెతుకుదాము అని చెప్పి పరందమయ్య అందరినీ హెచ్చరిస్తూ చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా తులసి సామ్రాట్ ఇద్దరూ ఇక ఇంట్లో ఇక ఫైళ్ళు తీసి ఏదో చేసుకుంటూ ఉంటారు ఇంతలో లాస్ట్ అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా తడబడతాడు సామ్రాట్ కూర్చో సామ్రాట్ గారు కూర్చోండి నిజంగా మీ స్నేహ బంధాన్ని నేనే తప్పుగా అందరికీ ప్రచారం చేశాను అందుకే పాపం మూట కట్టుకున్నాను నా భర్త నా దగ్గర నా గురించి కూడా ఆలోచించినట్టు చేసుకున్నాను మంచివారికి ఏదైనా మాట అంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి ఆ మాటని తిప్పి పెడతాడని నా ద్వారా రుజువయ్యింది అని చెప్పి అంటుంది లాస్య నువ్వే నా మాట్లాడుతున్నది అని అంటారు సామ్రాట్ ఇంతలో కూర్చో లాస్య ఇలా వచ్చావేంటి అని అంటుంది చూడు తులసి ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తున్నావు అని అంటుంది ఎందుకు ఎక్కడికి అని అడుగుతుంది తులసి చూడు తులసి నేను అనుకున్నది అనుకున్నట్టు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాలనుకుంటున్నాను ఎక్కడికో కాదు మా అత్తవారింటికి నీ అత్తవారింటికి నువ్వు వస్తేనే నేనంటే ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి అంటుంది లాస్య నేను రావడం ఏంటి తెలియడం ఏంటి లాస్య ఏమైంది నీకు నువ్వుగా నందగోపాల్కి సారీ చెప్పు క్షమాపణ అడుగు తను ఎన్నిసార్లు నిన్ను చేదరించుకున్నా నువ్వు మాత్రం నీలాగే ఉండు లాస్య ఎవరి గురించి ఆలోచించొద్దు నీకు చెప్పాను కదా అని అంటుంది తులసి చూడు తులసి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు తెలుసుకున్నాను తులసి ఒక్క అరగంట ఒక్క అరగంట నాతో పాటు రాగలవా అని అంటుంది ఇక సామ్రాట్ వెళ్ళండి తులసి గారు ఎందుకంటే లాస అంతసేపు అడుగుతుంది అంటే ఏదో పెద్ద సమస్య ఉంటుంది ఎందుకంటే మీరే ఆ సమస్య తీర్చగలరని దానికి కాన్ఫిడెన్స్ ఏమో ఎందుకైనా మంచిది వెళ్ళండి రేపు మార్నింగ్ ఈ ఫైల్స్ అన్నీ నేను ఇంటికి తీసుకెళ్ళి వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను సరేనా అని అంటారు సరే సమ్రాట్ గారు అని చెప్పి తులసి లాస్యతో పాటు తన వెనకే వస్తూ ఉంటుంది తులసిని చూస్తూ తులసి నువ్వు చాలా మంచిదానివని నాకు తెలుసు నీ మంచితనంతో నా ఫ్యామిలీని నా భర్తని దూరం చేసేసావు ఇప్పుడు వాళ్ళకి నువ్వు కావాలని ఉంది కానీ వాళ్ళకి నేను అవసరం లేదు ఇప్పుడు నేను ఏం చేస్తాను అన్నది నీకు కూడా తెలీదు నేను దగ్గర అవ్వాలి అంటే కొన్ని విషయాల్లో ఇలాగే ఆలోచించాలి ఇంటికి వస్తే తెలుస్తుంది అందరి మైండ్ బ్లాంక్ అవుతుంది ఈసారి నా గ్రిప్లో నందుతో పాటు ఫ్యామిలీ అందరూ పడిపోతారు తులసి పడిపోతారు నీ నామ జపమే వాళ్ళకి తెలియకుండా చేస్తాను అని చెప్పి ఇక ఇంటి దగ్గరికి తీసుకొస్తుంది తులసి చేతిని తన చేతితో పట్టుకొని ఇంటి హాల్లోకి నిలబెడుతుంది లాస్య ఒక్కసారిగా హాల్లో ఉన్న నందు ఇటువైపు ఫ్యామిలీ అందరూ అమ్మ లాస్య ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు పరందామయ్య మా ఇంటికే వచ్చింది మామయ్య గారు అని అంటుంది తులసి ఇప్పుడు తులసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మా ఆల్రెడీ గొడవ అయ్యింది మీ ఇద్దరు భార్యాభర్తలు మీరే సర్దుకుపోవాలి మళ్ళీ తులసిని మీ గొడవల్లో లాగాలని అనుకుంటున్నావా అని అంటారు పరందామయ్య చూడులాస్య ఇప్పుడు మీ ఇద్దరి గొడవ ఫ్యామిలీకే కాదు ఏ సంబంధం లేని తులసి గొడవ అంటగడితే ఊరుకునేది లేదు అని అంటుంది అనసూయమ్మ అవును మాం విషయంలో ఇప్పటికే అందరం తప్పు చేశామని సిగ్గుతో తలదించుకుంటున్నాం మళ్ళీ మామ్ని ఈ విషయాల్లో కలపద్దు మీకు నమస్కారం పెడతాను అని అంటారు అవి అదే అదే నన్ను తప్పుగా ఇంకా అర్థం చేసుకుంటున్నారని నాకు తెలుసు మీ అందరి ముందు నా తప్పుని తెలుసుకొని నేను చెయ్యవలసిన పని చేయాలనుకుంటున్నాను నందు ఇప్పటికైనా నన్ను నమ్ముతావని అనుకుంటున్నాను అని చెప్పి బెడ్రూంలోకి వెళ్ళి ఇంటి పత్రాలని తులసి పేరు మీద ఇక రాసినట్టు పత్రాలను తీసుకొస్తుంది లాస్య ఒక్కసారిగా తులసి నందు అటువైపు అందరూ షాక్ అయిపోతారు మీ అందరి సాక్షిగా తులసికి ఈ ఇంటిని ఇచ్చేస్తున్నాను ఈ ఇంటిని నేను తీసుకున్నందుకే కదా నందు నన్ను ప్రతిసారి తప్పు చేశావని అంటున్నారు నాకు ఇల్లు కాదు ముఖ్యం నా ఫ్యామిలీనే నాకు ముఖ్యం నా లైఫే నాకు కావాలి నా నందు నాకు కావాలని చెప్పి మీ అందరి సమక్షంలో ఇంటిని తులసికి ఇచ్చేస్తున్నాను ఈ పత్రాలు తులసికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి లాస్య లా తులసి చేతిలో ఇంటి పత్రాలని పెడుతుంది ఒక్కసారిగా నందు అలాగే ఇక అందరూ షాక్ అయిపోతారు ఇటువైపు తులసి ఏంటి లాస్య ఏం చేస్తున్నావు ఒక్క విషయం తెలుసా ఆశ అనేది నాకు లేదు లాస్య నువ్వు ఇంటిని తీసుకున్నందుకు నాకేమీ కోపంగా లేదు బాధగా లేదు ఇప్పుడు నాకు ఇంటిని ఎందుకు ఇస్తున్నావు ఈ ఇంటి వల్లే మీ ఇద్దరి మధ్య తగాదైందని భయంతోనా అని అంటుంది ఏమో నాకు అదంతా తెలీదు నీ ఇంటిని నీకు ఇచ్చేస్తున్నాను నీకు నచ్చిన వాళ్ళ పేరు మీద నువ్వు రాసుకో తులసి ఈ ఇంటిని నాకు అవసరం లేదు నాకు నా నందునే కావాలి నందు ఇప్పటికైనా నువ్వు నమ్ముతావా నన్ను నమ్ముతావా అని చెప్పి అంటుంది లాస్య మనసులో మాత్రం ఇంటి పత్రాలని ఇచ్చాను తులసి ఖచ్చితంగా తీసుకోదు నందు చేతిలో పెడుతుంది నందు తిరిగి నా చేతిలో పెడతాడు కానీ ఇక్కడ జరిగేదేంటి నన్ను నమ్మడం ఈ ఇంటిపై ఆశ నాకు లేదని నమ్మడమే ఇక్కడ నాకు కావాలి ఇలాగే జరుగుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు తులసి మంచితనం నాకు తెలుసు నందు పౌరుషం నాకు తెలుసు నందు ఆత్మాభిమానం నాకు తెలుసు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం తులసి జపం మానేసి నా గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు అందుకే అందుకే ఈ ఐడియా వేసి తులసి చేతిలో ఇంటి పత్రాలు పెట్టాను అని మనసులో అనుకుంటుంది లాస్య కరెక్ట్గా లాస్య చెప్పినట్టే తులసి నంది చేతిలో ఇంటి పత్రాలను పెడుతుంది చూడండి నందగోపాల్ గారు ఈ ఇల్లు మావయ్య గారిది మావయ్య గారికి నేను ఇష్టమని ఈ ఇంట్లో ఉన్నానని నా పేరు మీద రాశారు కానీ లాస్య ఈ ఇంటి కోసమే తన పేరు రాశాను అనుకుంది ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటి పత్రాలని నా చేతికి ఇచ్చింది నాకు ఇల్లు ఏమీ కాదు ఈ ఇంట్లో మనుషులే నాకు ముఖ్యం ఇదిగోండి మీ నాన్నగారి ఆస్తి మీ చేతికి ఇస్తున్నాను లాస్య తన తప్పు తను తెలుసుకుంది తనని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి తన తప్పుని సరిదిద్ది తనని కూడా మీ కుటుంబంలో కలుపుకోవాలి ఇంకొకసారి నేను ఇక్కడికి రాకుండా మీరే మీ సమస్యని పరిష్కరించుకోవాలి అని చెప్పి అంటుంది తులసి అమ్మయ్యా తులసి నేను ఆడిన నాటకం మొత్తం నమ్మేసింది ఇటువైపు నందు ఫ్యామిలీ కూడా నమ్మేశారు చాలు ఇక్కడికి ఈ డ్రామా చాలు అని అనుకుంటుంది లాస్య తులసి అందరికీ చెప్తూ ఇంటికి బయలుదేరుతుంది మెల్లగా తెల్లవారుతుంది సామ్రాట్ తులసికి ఫోన్ చేస్తారు సామ్ తులసి గారు ఒక్కసారి మీరు ఒక టెంపుల్కి రాగలరా గుడా సామ్రాట్ గారు గుడి అంటే నేను ఇప్పుడే రెక్కలు వాల్చుకొని ఎగిరిపోయి వచ్చేస్తాను అనగానే ఎందుకు దేనికోసం అని అడగరా తులసి గారు అని అడుగుతారు ఎందుకు ఏమిటి అని అడగాల్సిన అవసరం ఏముంది గుడికే కదా అని చెప్పి అంటుంది గుడిలో నేను ఉన్నాను మీరు ఒక టెన్ మినిట్స్లో రాగలరా అని అంటారు ఓ అంతా వర్క్ అయిపోయింది వచ్చేస్తున్నాను అని చెప్పి తులసి గుడి దగ్గరికి వస్తుంది ఈ గుడి చాలా పవిత్రమైంది దీనిలో మన మనసులో ఏం కోరిక కోరినా అది నెరవేరుతుంది తులసి గారు అలాగే మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఎంతో పని హడావుడిలో అలాగే పండగలు పబ్బాలు ఎన్నో వచ్చేసినాయి కానీ ఒకటి ఉంది అది కూడా తీరిపోతుంది ఈరోజు మీకు ఆ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను అని అంటారు సామ్రాట్ సర్ప్రైజా ఏంటి సామ్రాట్ గారు అని అంటుంది ముందు గుడిలో ముడుపు కడదాము మన మనసులో ఉన్న కోరికని ఇద్దరం రాసి ముడిపు కట్టాలి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది తులసి గారు అని అంటారు ఇద్దరు తమ కోరికలు ఆ చీటీలో రాసి ముడుపు కడతారు ఇప్పుడు చెప్పండి సామ్రాట్ గారు మీరు ఏ కోరిక కోరుకున్నారు అని చెప్పను కానీ మీ మనసుకు నచ్చిన అమ్మాయి మీ చెంతకి చేరాలని నేను అనుకుంటున్నాను అని అంటుంది తులసి అంటే ఆ కోరిక పేపర్లో రాశారా అని అడుగుతారు సామ్రాట్ మరి అదే కదా రాసింది నా ఫ్యామిలీ అంతా ఒక దాటి అయిపోయారు నా స్నేహితుడికి కూడా ఒక మంచి తోడు ఉండాలని నేను కోరుకున్నాను ఆ తోడు అతి త్వరలో దొరకాలని అనుకుంటున్నాను అని అంటుంది తులసి సరే తులసి గారు నిజంగా మీ మనసులో ఉన్న మాట మీరు రాశారు నేను కూడా రాశాను అది తర్వాత చెప్తాను కానీ ఆ కోరిక అనేది చెప్పడం కాదు చూపిస్తేనే బాగుంటుంది రండి అని చెప్పి కారులో తీసుకువెళ్తారు తులసికి ఎక్కడికి అని చెప్పి అడుగుతుంది ఎక్కడికో కాదు కొన్ని సార్లు చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తే ఆ సంతోషం ఆ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకుంది అందుకే మీకు సర్ప్రైజ్గా అది చూపిస్తాను అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆపుతారు సామ్రాట్ ఒక్కసారిగా షాక్ అవుతుంది తులసి వనం ప్రాజెక్టు వనం అనేది పూర్తయ్యి అక్కడ అందమైన పెద్ద బంగ్లా కనిపిస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది తులసి వనం ప్రాజెక్టు అయిపోయిందా సామ్రాట్ గారు అని అంటుంది అవున తులసి గారు ఇది నా ఫ్రెండ్కి గిఫ్ట్గా కట్టి ఇచ్చాను దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డామో మనకే తెలుసు అందుకే అందుకే ఇది మీకు సర్ప్రైజ్ అని అన్నాను అనగానే ఒక్కసారిగా ఆ తులసి వనం ప్రాజెక్టు పూర్తవడంతో కళ్ళలో ఆనందంతో తులసి చిన్న పిల్లలాగా కేరింతలు కొడుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్